లేవియాకాండము మూడవ అధ్యాయము అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడుదే కానీ ఏహోవ సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలేను యాజకులకు అహరోను కుమారులు బలిపేటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజం మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను ఏహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపేటం మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహన దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను అది ఏహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఏహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలేను అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల ఏహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలేను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నిదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపేటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి ఏహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను అది ఏహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల ఏహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం నిదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర పైనున్న కాలేజము యొక్క వపను ఏహోవకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను క్రోవ్ అంతయు అదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ